వేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గురిజవోలు గుంటపాలెములో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. అమ్మ ఒడి పథకం క్రింద 15,000 రూపాయలు అందజేస్తామన్నారు. రైతన్నలకు పెట్టుబడి సహాయం క్రింద ఏడాదికి 12,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు కావాలని చాలా మంది అడుగుతున్నారన్నారు. గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేయగానే గ్రామాలలో సర్వే చేసి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఉగాది పండుగ నాటికి అందించేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు తప్పకుండా పొడిగిస్తామన్నారు. అందుకు సంబంధించి త్వరలో టెండర్లు కూడా పిలుస్తున్నట్లు తెలియజేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దని అన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు చేయరని అపోహలు నమ్మవద్దన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాటం చేయడం వలనే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉంటున్నామని, అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అప్పుడు దగ్గరికి రాగలిగే వాళ్ళం, ఇప్పుడు ఫ్రీగా రాలేకపోతున్నాం అని చెప్పేసి మీ ఇంటి బిడ్డను కోల్పోయినట్టు ఇంకెంత బాధగా ఉందో, పని ఒత్తిడి వల్ల కలుసుకోలేకపోతున్నాను అనేటువంటి బాధ నాకు కలుగుతూ ఉంది. కానీ ఏదైనా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మరి ముఖ్యంగా మన ప్రతిపాదన నియోజకవర్గాన్ని ఇంత పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఇది మన రైతాంగం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు, ఇది ఏదో ఆగిపోయింది అని ఏదో అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాగ్దానాలలో గుంటూరు ఛానల్ పొడిగింపు కూడా ఉంది. అది కూడా మనకు పూర్తిగా తీసి పక్కన పెట్టండి. ఖచ్చితంగా నెల రోజుల్లో, ఎందుకంటే చూస్తున్నాను, నాకే అనిపిస్తుంది, ఇదివరకు మా అమ్మాయి లాగా మేము దగ్గరికి వెళ్ళే వాళ్ళం, దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నామని చాలా మంది భావిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, కాంతి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ బాధ్యత వారికి అభ్యర్థాలంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. వారు ఎంత ధైర్యవంతురాలు, ఎంత సమర్థవంతంగా రేపు హోమ్ సెక్రటరీని చేస్తారు అని ఉద్దేశించి ఒక మహిళకు ప్రత్యేకంగా మహిళగా అని చెప్తారంటే దాన్ని బట్టి మేము వారి పరిపాలన దీక్ష ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. చాలా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో తప్పకుండా రాష్ట్రంలో తప్పకుండా ప్రశాంతంగా ప్రకాశం జిల్లా నాగులపురం. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.